చంద్రబాబు గారి మీదే విమర్శలు, పవన్ కళ్యాణ్ గారి మీదే విమర్శలు, లోకేష్ బాబు గారి మీదే విమర్శలు. ఏంటి నీకు 11 సీట్లు ఇచ్చి ప్రజలు వాకు పెట్టినా మీకు సిగ్గు రాలేదా? సిగ్గు స్వరం లేదా? మీకు ప్రతిపక్షవాద కూడా ఇవ్వలేదే, ప్రతిపక్షవాద లేదే అని ఒక ఇది కూడా లేదా మీకు? మిమ్మల్ని ఈ రోజుకి ఆశ్రయించుకుంటున్నారు ప్రజలు. అయ్యో ఎందుకు ఈ 11 సీట్లు ఇచ్చాం, జగన్మోహన్ రెడ్డి పులివెందుల ఎమ్మెల్యేని ఎందుకు చేశాం, అసలు పులివెందులో కూడా ఈ జగన్మోహన్ రెడ్డిని ఓడిస్తే అసలు మనకి బాగుండేది, జగన్మోహన్ రెడ్డి పీడ వదిలేదు అని. ఎందుకంటే ఈరోజు నువ్వు పులివెందుల్లో రాజీనామా చేసి ప్రజల ముందుకు వెళ్ళు, పులివెందుల ప్రజలు ఏం కోరుకుంటున్నారో తెలుస్తుంది. ఇవాళ చంద్రబాబు గారికి 35 రోజులు అయితే 35 రోజుల మీద నన్ను పేరున్నాన్ని పెట్టినటువంటి తప్పులు మాట్లాడటం అనేది చాలా విడ్డూరంగా ఉంది. అసలు పేరున్నాని నువ్వు బందరుకి ఏం చేసావు చెప్పు. బందరు పోర్టు చంద్రబాబు నాయుడు గారు 2019 మళ్ళీ ముఖ్యమంత్రి అయితే ఈ పార్టీకి బందరు పోర్టు పనులు పూర్తి చేసేవాళ్ళు. నువ్వు అసలు పేరు, నువ్వు అక్కడ ఏం చేసావు? నువ్వు అసలు బందరికే నువ్వేం చేయలేకుండా చేయని మనిషివి. ఇవాళ జగన్మోహన్ రెడ్డి మాట్లాడమన్నారు, పిల్లలన్నీ పారిపోయినాయి, నువ్వు పుడింగిలాగా వస్తున్నావు. అమరావతి పూర్తి చేస్తాడు చంద్రబాబు గారు, దాంట్లో రెండో క్వశ్చనే లేదు. పోలవరం పూర్తి చేస్తాడు, మచిలీపట్నంలో 70,000 కోట్లతో బీపీసీఎల్ రిఫైనరీ తీసుకొస్తున్నాం, దాని గురించి మాట్లాడు ఎవరినని. ఇక నువ్వు జగన్మోహన్ రెడ్డికి అంత బాగా ఓడినా నీకే పదవి రాదు. ఎందుకు రాదంటే జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అధికారంలోకి రావడం అనేది కళ ఈ రాష్ట్రంలో. జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు మళ్ళీ ముఖ్యమంత్రి చేయడం అనేది కళ. మీరేదో అనుకుంటున్నారు చంద్రబాబు నాయుడు గారికి 23 సీట్లు వచ్చినాయి కదా, మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు 2024 ముఖ్యమంత్రి అయిపోయాడు కదా, అలాగే రేపు మనకు కూడా అవకాశం వస్తుందేమో అని పగటి కళ్ళకు అంటున్నారేమో. పగటి కళ్ళు కళ్ళలాగే ఉంటాయి. చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి లేచేయండి. ఈ ఆంధ్రప్రదేశ్లో పడి లేచిన కెరటం చంద్రబాబు నాయుడు గారు, పడి లేచిన కెరటం అంటారు చూసారా. మీరే అన్నారు 23 సీట్లు వచ్చినాయి తెలుగుదేశం పోయి అయిపోయిందని. మా పార్టీలోనే చాలామంది అనుభవించిన వాళ్ళు పోయారు 23 సీట్లు వచ్చినాయి తెలుగుదేశం లేదని. చంద్రబాబు నాయుడు గారు రెక్కల కష్టంతో మళ్ళీ ఈరోజు రాష్ట్రంలో అధికారాన్ని తీసుకొచ్చాడు. ప్రజలు చంద్రబాబు నాయుడు గారిని నమ్ముతారు, జగన్మోహన్ రెడ్డిని ఎవరు నమ్ముతారు, ఏ వర్గాలు నమ్ముతాయి, ఏ మతాలు నమ్ముతాయి చెప్పండి. పలానా వాళ్ళు నమ్ముతారు మళ్ళీ జగన్మోహన్ రెడ్డికి అధికారం ఇస్తారని ఒక్క మనిషి ఒక్క పేరు చెప్పండి. మీరా చంద్రబాబు గారిని విమర్శించేది? మీరా చంద్రబాబు గారు 35 రోజుల పాలన విమర్శించేది? మీరా ఈ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసినటువంటి వాళ్ళు చంద్రబాబు గారిని విమర్శించేది? మీరా చంద్రబాబు గారి వయసు గురించి మాట్లాడేది? 35 రోజుల్లో ఏ రోజన్నా ఖాళీ కలిసి తీసుకున్నాడా చంద్రబాబు గారు? ప్రజల కోసం, ప్రజా పరిపాలన కోసం ఎన్ని మీటింగులు పెట్టాడు, ఎన్ని రివ్యూలు పెట్టాడు, ఎన్ని శ్వేతపత్రాలు? మీరు దోచుకున్న డబ్బు, మీరు కాజేసిన డబ్బు ప్రజలకు చెప్పడం తప్ప చెప్పండి, తప్ప ప్రజలను చెప్పానండి. ప్రజాధనాన్ని దోచుకుని శ్వేతపత్రాలు రిలీజ్ చేస్తుంటే అసలుకి ఎలక్ట్రిసిటీ 9,000 కోట్ల రూపాయలు వాడకుండా కట్టారు, ఎవడప్ప సొమ్ము? ప్రజల సొమ్ము అది, 9,000 కోట్లు. ఏ నువ్వేమో భవంతుల్లో ఉండొచ్చు, నీకు హైదరాబాద్లో లోటస్ పాండ్లో భవంతి, తాడేపల్లిలో భవంతి, అక్కడ బెంగళూరులో భవంతి, ప్రజాధనంతో నువ్వేదో మళ్ళీ ముఖ్యమంత్రి అవుతావు అని అక్కడ రుషికంటలో భవంతి. కానీ పేదవాడికి ఇల్లు ఇవ్వడానికి నీకు చేతులు రావు. ఏ 9,000 కోట్ల రూపాయలు కిట్కో ఇల్లు మీద ఖర్చు పెడితే ఇవాళ పేదలు ఎంతమంది ఆ ఇంట్లో నివసించే వాళ్ళు? దీనికి సమాధానం చెప్పండి. ఎందుకు మీరు టిట్కో ఇల్లు పూర్తి చేయలేదు? చంద్రబాబు నాయుడు గారు అయ్యంలో దాదాపు 90 నుంచి 95% పూర్తయినటువంటి టిట్కో ఇల్లు మీరు ఎందుకు ఇవ్వలేదు? మీకు ఎందుకు చేతులు రాలేదు? దీనికి సమాధానం చెప్పండి. మీరు 35 రోజుల పాలన మీద మీరు విమర్శలా? ఇవాళ ప్రజలు హాయిగా గుండెల మీద చెయ్యేసుకొని పడుకుంటున్నారు. మీ ప్రభుత్వంలో ఎవరన్నా పడుకున్నారా? ఏ వర్గాలన్నా పడుకున్నాయా? చంద్రబాబు నాయుడు గారికను జగన్మోహన్ రెడ్డికి పోలిక. జగన్మోహన్ రెడ్డి నక్కైతే చంద్రబాబు గారు నాగలోకం. వాళ్ళిద్దరూ పోలిక పెట్టి మీరు ప్రెస్ మీట్లు పెడితే ప్రజలు హర్షిస్తారా? చంద్రబాబు నాయుడు గారిని 4 సార్లు ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నారు ఈ ప్రజలు. 99లో ఆయన ముఖ్యమంత్రిగా, 2004లో ఓడిపోతే తిరిగి 2014లో మళ్ళీ ఎన్నుకున్నారు, 2019లో ఓడిపోతే మళ్ళీ 2024లో ఎన్నుకున్నారు.
పడి లేచి ఎక్కడ వేరే ముఖ్యమంత్రి, ఏ ముఖ్యమంత్రి వచ్చినా ఈ ముఖ్యమంత్రి మనకు పరికిరాడు, మళ్ళీ ఆ ముఖ్యమంత్రి చంద్రబాబు గారే కావాలనుకుంటారు ఈ రాష్ట్ర ప్రజలు. గణేష్ చంద్రబాబు నాయుడు గారు చూస్తారు, మార్పు కోసం చూస్తారు, ఒకసారి అవకాశం అంటే చూస్తారు, ఇస్తారు. కానీ ఆ ముఖ్యమంత్రిని చూశాక చే ఈ ముఖ్యమంత్రి మనకొద్దు, ఆ ముఖ్యమంత్రి చంద్రబాబు గారే కావాలనుకునే వాళ్ళు ఈ రాష్ట్ర ప్రజలు. దట్ ఈజ్ చంద్రబాబు నాయుడు గారు. మీరు ఈ గాలి మాటలు, గాలి కబుర్లు ఇక మానేయండి. మీరు మీ ప్రెస్ మీట్లు పెట్టినా మీరు ఎవరు ఎవరిని చూడరు. ఇవాళ రాష్ట్ర ప్రజలు హాయిగా సుఖశాంతులతో హాయిగా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారికి బ్రహ్మరథం పడుతున్నారు, పవన్ కళ్యాణ్ గారికి బ్రహ్మరథం పడుతున్నారు, లోకేష్ బాబు గారికి బ్రహ్మరథం పడుతున్నారు. వీళ్ళ ముగ్గురు నాయకత్వంలో ఈ రాష్ట్రంలో ఎంతో పరుగులు తీస్తుంది, పరుగులు పెడతారు. మీరు చూడండి, ఈ 2024 నుంచి 2029కి ఈ రాష్ట్ర రూపురేఖలే మారుతాయి. మీరు మాట్లాడేది తప్పుడు మాటలు మాట్లాడకండి, కా తప్పుడు మాటలు మాట్లాడి మీరు ఒకటని రెండు అనిపించుకోకండి. కాబట్టి శ్వేతపత్రం రిలీజ్ చేస్తే వీళ్ళ తప్పులు ఎక్కడ బయటపడిపోతున్నాయి, అన్నీ బయటపడిపోతున్నాయని భయం వీళ్ళకి. శ్వేతపత్రం అనేది ఏంటి? అసలు ఈ రాష్ట్రంలో వీళ్ళు ఏం చేశారు, ఈ శాఖలో ఏం చేశారు, అసలు శాఖలు ఎన్ని ఉన్నాయో తెలిసా జగన్మోహన్ రెడ్డికి? ఏ రోజన్నా శ్వేతపత్రం రిలీజ్ చేశాడా? ఏం చేశాడు ఆయన? కమోడ్ వాష్రూంలోకి కమోడ్ మన రాష్ట్రంలో మన ఇండియాలో దొరకదని ఫారెన్ నుంచి కొనుక్కొచ్చినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. మీరు కూడా రాజకీయం గురించి, చంద్రబాబు నాయుడు గారు చేసే అభివృద్ధి గురించి మీరు మాట్లాడడం అంటే ఎంతకన్నా నీచం ఏనుందా? కాబట్టి మీకు ప్రజలు బుద్ధి వాతలు పెట్టారు, బుద్ధి చెప్పలా మీకు, ఎర్రగా కాల్చి వాతలు పెట్టారు ఓటు అనే రూపంలో. కానీ నిజంగా కడ్డీ పెట్టి కొలువులో ఎర్రగా కాల్చి నిజంగా వాతలు పెట్టేదాకా తెచ్చుకోకండి. మీరు పెద్ద ప్రజా ఆగ్రహానికి ఎవరైనా బలైపోతారు. మీరు ప్రజల్లో అభివృద్ధి చేస్తుంటే, మీరు చంద్రబాబు నాయుడు గారిని విమర్శిస్తుంటే ప్రజలు ఊరుకుంటారనుకుంటున్నారేమో.